29వ తేదీన అందరూ కూడా నాతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు డికే అన్నమ్మ గారి ఆధ్వర్యంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి మాతో పాటు అందరినీ కూడా ఎవరైతే నిన్నటి నుంచి మేము మొన్నటి నుంచి సంప్రదింపులు చేస్తున్నాము, వచ్చేవారు అందరూ కూడా ఆ రోజే జాయిన్ కావాలని నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. లోపలికి రాలేదంటే అప్పుడు నన్ను పిలవడం జరిగింది. కేంద్ర మంత్రి నన్ను పిలిచినప్పుడు మర్యాద పూర్వకంగా పోదామని నేను లోపలికి పోతే అమిత్ షా గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. ఈయన దేవరకద్ర నియోజకవర్గం నుంచి 2 సార్లు నిలబడ్డాడు, మంచి ఓట్లు వచ్చినాయి, ఓడిపోయిండు, మాకు దగ్గర బంధువు, మాకు చాలా ఆప్తుడని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అమిత్ షా గారికి. అమిత్ షా గారు అడిగిండు, మరి మీరు పార్టీలో జాయిన్ అయితలేరా అని అడిగిండు. ఆయన దేశంలో ఉండే అధికార పార్టీకి అధ్యక్షుడు, అంత పెద్ద మనిషికి నేను సూటిగా జవాబు చెప్పలేకపోయినా, ఆయన కూడా చెప్పిన సార్ ముజే సమయ చాయే మై ఇస్కే లియే ప్రిపేర్ నహీ థా, మై మేడం కే సాథ్ ఆయా ఉన్కా రిలేటివ్ హూం మై క్యా హో రహా వో బాత్ కరేంగే బోలే తో ఆయా అని చెప్పిన కండు వేసుకోలే నేను. దాని తర్వాత ఆ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళా డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా అక్కడ వచ్చింది, ఆయన నాకు కూడా పరిచయమే. ఆయన అన్నారు వెల్కమ్ టు బీజేపీ పవన్ అన్నాడు. ఆయన కూడా చెప్పిన సార్ నేను పార్టీలోకి రాలేదు సార్, కండువ అరుణమ్మనే పార్టీలోకి వచ్చింది, నేను ఇంకా రాలేదని చెప్పిన. అంటే ఆయన ప్రధానమంత్రితో వేసుకునేటటువంటి అదృష్టం ఉన్నట్టుంది, ఉప ప్రధానమంత్రి దగ్గర వేసుకుంది. అప్పటి వరకు రాత్రి 2:30 వరకు వాళ్ళు పార్టీ ఆఫీస్ వాళ్ళు ఉండే ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడైతే ఉన్నారు. నేను ప్రధానమంత్రి గారు సార్ నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అమిత్ షా గారి దగ్గర వాళ్ళు అడిగితే కూడా చెప్పిన, నేను పార్టీలో జాయిన్ కానీ రాలేదు, అరుణమ్మతో పాటు వచ్చిన, నేను మన్నా పోవాలి, ఒకవేళ నాకేమన్నా అట్లాంటి ఆలోచన ఉంటే మా వాళ్ళతో నేను చర్చించిన తర్వాతనే రావాల్సి వస్తుంది, లేకపోతే నేను రానని కూడా చెప్పిన. మరి దురదృష్టవశాత్తు అంత పెద్ద మనుషులు పిలిచినప్పుడు నేను పోయినటువంటి ఏదైతే వీడియో ఉందో టీవీలో రావడం జరిగింది. దాన్ని మనోళ్ళు కొందరు, మన వాళ్ళే కొందరు దాన్ని రకరకాలుగా వివిధ ప్రసార మాధ్యాల ద్వారా దాన్ని ఫోకస్ చేయడం జరిగింది. నేను ఇంత డీటెయిల్ గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి దశ నుంచి మన ఆయన ఉన్నాడు, దాని తర్వాత విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. బయట దేశాలు ఉన్నప్పుడు కూడా ఓవర్సీస్ కాంగ్రెస్ అని ఉంటది, విదేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మన దేశానికి సపోర్ట్ చేసేటటువంటి విభాగం ఉంటది, దానికి కూడా పనిచేసిన. బయట దేశాలు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో కాంగ్రెస్ వారికి నేను సాయం చేసుకుంటూ వచ్చిన, ఎన్నికల్లోనే కావచ్చు, పార్టీ మీటింగ్లోనే కావచ్చు, యూత్ కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, ఎన్ఎస్పీ వాళ్ళకి కూడా కావచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మరి దాని తర్వాత 2008 నుంచి మీతో పాటున్న ఇంతమంది వేల మంది నాతో పాటు నడిచినారు, మరి అది నాకు గర్వంగా నేను ఫీల్ అవుతా. మొదటిసారి ఓడిపోయిన తర్వాత కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇక్కడనే బాలనరసింహ ఉన్నాడు, శెట్టి శేఖర్ ఉన్నారు, నాగిరెడ్డి కూడా ఉన్నాడు. మనకు రిజల్ట్ 6 గంటలకు వచ్చింది పొద్దున్నే, మనము 8 గంటలకు మనము ఎంపీటీసీల మీటింగ్ పెట్టుకుందామని మొత్త రోజు పెట్టినాం మనం. వారు ఇక్కడనే ఉన్నారు. మరి పార్టీ గురించి కూర్చోమాట, కష్టపడుకుంటా మరి మీ అందరి సహకారంతో
మనం దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతం చేసినా నాకు తెలుసు. అంతకుముందు పరిస్థితి మనకు తెలుసు, ఇక్కడ భూత్పూర్ మండల్ గాని, పటాపిల్ మండల్ గాని, కొత్తకోట గాని, మదనాపురం గాని, ఇవన్నీ కూడా మూడు నియోజకవర్గంలో ఉన్నా కూడా మరి పార్టీ పటిష్టంగా లేకున్నా కూడా ఎందుకంటే దాదాపు ఎవరు బాధ్యులు కాకుండా ఉండేటోడు. మరి యువతల ప్రాంతం కొంచెం వీపుండింది, అవతల ప్రాంతం వాళ్ళు తర్వాత పట్టించుకోలేదు. అయినా కూడా మన అందరం కలిసి కట్టుగా మీ అందరి సహకారంతో మనకు ఓట్లు టిఆర్ఎస్ కంటే తక్కువ వచ్చినా కూడా బలంగా మనం నిలబడ్డాం. మరి ఆ పార్టీ నిర్మాణంలో నాది కూడా కొంత భాగం ఉందని నేను అనుకుంటా. మరి ఇంత దూరం వచ్చినప్పుడు అంత అనాలోచిత పరమైనటువంటి నిర్ణయం నేను తీసుకోనని మీరు అనుకుంటారని నేను కూడా ఇప్పటికి కూడా అనుకుంటున్నా. మీ అందరూ కూడా తెలుసు, గత రెండు ఎన్నికల్లో కూడా 2014లో గాని 2018లో గాని మనం అంత కష్టపడుకుంటా కమిటీలు వేసుకుంటా, కార్యక్రమాలు చేసుకుంటా, ప్రజా ఉద్యమాలు చేసుకుంటా, మన నిరసన తెలియజేసుకుంటా, మన ఎలక్షన్లలో పనిచేసుకుంటా, మరి జిల్లాల ఏ కార్యక్రమైనా కూడా దేవరకద్ర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారు, ప్రతి ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసుకుంటారనేటువంటి మాట మనం తీసుకొచ్చి తీసుకొచ్చినా కూడా నాకు టికెట్ విషయంలో ఎంత ఇబ్బంది చేస్తున్నారో మీకు తెలుసు. పోయినసారి 2018లో 24 రోజులు నన్ను ఢిల్లీలో ఇబ్బంది పెట్టింది. మన జిల్లాకు సంబంధించిన ఇద్దరు నాయకులు, పెద్ద నాయకులు, మరి నేను ఏ జన్మల వాళ్లకు బాకిందో మరి వాళ్ళకు బాకిందో తెలియదు, కానీ ఈ జన్మల మాత్రం నా మీద ఆ కోపం తీస్తున్నారు వాళ్ళు. మరి ఆ రోజు దానికి అర్హమ్మనే నాకు అండగా ఉందని, మొన్నసారి మాత్రం ఆమె చెప్పింది పవన్ కు టికెట్ రాకపోతే నేను కూడా పోటీ చేయను అనేటువంటి మాట చెప్తే మరి నాకున్నటువంటి ఢిల్లీలో నాకున్నటువంటి పెద్దల ఆశీస్సులతో నేను ఈ పెద్ద మనసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా టికెట్ తీసుకురాగలిగిన ఒక సమయంలో అనిపించింది ఇంత అవసరమా నాకు 3 రోజుల ముందర 4 రోజుల ముందర. ఇక వెళ్ళిపోతున్నాను, నేను ఇంతమందిని అడుక్కోలేను, నా మనస్తత్వం అది కాదు, నాకు ఈ టికెట్ వద్దు, టికెట్ వచ్చినా కూడా ఆడంతా టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ 2 చక్కర్లు కొట్టి ప్రచారం అయిపోయింది, నన్ను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు, రకరకాల విషయాల్లో మనం వెనుకబడిపోతాం, ఎన్నో మనం జమ చేసుకోవాలి, ఏమో చేసుకోవాలి, మెటీరియల్ కావాలి, పబ్లిసిటీ మెటీరియల్ కావాలి, ఇక అన్ని కూడా కావాలి, మరి పోయినాక మనకు టైం ఉండదు, మరి నా అదృష్టం ఎంతే ఉంటుందేమో అనేసి నేను బోధం అనుకున్నా. మీలాంటి కొందరు మిత్రులతో 5-6 మందితో ఆలోచన చేస్తే నా భార్య కూడా చెప్పింది, ఇంకా వేరే కూడా చెప్పారు, జీవితాంతం నీవు బయట దేశాల్లో ఉన్నా కూడా 29వ తేదీన అందరూ కూడా నాతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈకే అన్నమ్మ గారి ఆధ్వర్యంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి మాతో పాటు అందరినీ కూడా ఎవరైతే నిన్నటి నుంచి మేము మొన్నటి నుంచి సంప్రదింపులు చేస్తున్నామో వచ్చేవారు అందరూ కూడా ఆ రోజే జాయిన్ కావాలని నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.